ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తిని నందం సుబ్బయ్య అనే వ్యక్తిని ఈరోజు ఇంటికెళ్లి బయటికి తీసుకొచ్చి మరి దారుణంగా హత్య చేయడం జరిగింది ఎందుకు ఈ వైసీపీ సన్నాసులు ఈ వైసీపీ అవినీతి పరులు ఇసుక మాఫియా చేసి కోట్లు కోట్లు దండుకుంటుంటే ఆ విషయాన్ని ప్రశ్నించారని క్రికెట్ బెట్టింగుల పేరుతో యువతని వ్యసనాల్లోకి నెట్టి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తుంటే ఆ విషయాన్ని అతను ప్రశ్నించారని చెప్పి ఇళ్ల పట్టాల పేరుతో ఈరోజు వేల కోట్ల కుంభకోణం చేసి పంచుకుంటున్నారని చెప్పి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మరి ఆ విషయం మీద ప్రశ్నించినందుకు ఈరోజు నందం సుబ్బయ్య గారిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తాత కూడా ఇంతే బోడి ముగ్గు గనుల కోసం ఎక్కడ చేనేత వర్గానికి సంబంధించిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి చేజిక్కించుకుంటారు అని చెప్పి అతని హత్య చేశారు అందులో ముద్దయి ముద్దయిగా కూడా ఉన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేనేత వర్గం మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు ఎన్ని జరుగుతున్నాయో ధర్మవరంలో అదే పరిస్థితి మంగళగిరిలో అదే పరిస్థితి ఇప్పుడు ప్రొద్దుటూరులో కూడా అదే పరిస్థితి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఒక రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఏడుపు నీకు తగులుతుంది ఇంకా ఎక్కువ రోజులు నువ్వు ఈ ప్రభుత్వంలో ఉండే పరిస్థితి లేదు నీ పతనాన్ని ఈ చేనేత వర్గం చేనేత కుటుంబానికి సంబంధించిన ప్రతి మహిళ కూడా తప్పక చూస్తుంది ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఏంటండి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక హత్యలు చేసేస్తారా హత్యలు చేసేస్తారా